మా కిచెన్కి వచ్చిన కొత్త అతిథి ఈ బుజ్జి రోల్ అండి ఈరోజు ఇందులో రెసిపీ ప్రిపేర్ చేద్దాం చిన్నగా తరిగిన చెక్కు తీసినటువంటి మామిడికాయ ముక్కలు కారం మెంతిపొడి ఆవపొడి కళ్ళుప్పు అండి పోపుకు సరిపడ ఆయిల్ అండి ఆవాలు మెంతులు పచ్చిశనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఇప్పుడు శుభ్రంగా తుడిచినటువంటి రోల్ లోపల హాఫ్ స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి ఈ జీలకర్రను మెత్తగా నూరుకుందాం రోల్ను గౌరమ్మ అంటారు కదండి అందుకే దానికి పసుపు రాచి బొట్టు ఉంచాను ఇప్పుడు ఆ సన్నగా తరిగినటువంటి మామిడికాయ ముక్కలను రోట్లో వేసి ముఖా చక్కగా దంచుకుందాము ఇందులోనే రుచికి సరిపడ ఉప్పు కళ్ళుప్పు వేస్తేనే రుచి ఉంటుందండి నేను 2.5 స్పూన్ వేస్తున్నాను మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి మామిడికాయలు ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదండి ఈ విధంగా రోటి పచ్చడి చేసుకొని 2 నిమిషాల్లో తయారైపోతుందండి ఈ విధంగా చేసుకున్నటువంటి పచ్చడి తిన్నట్లయితే మనకు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది రుచికి కూడా చాలా రుచి ఇప్పుడు కారం వేస్తున్నాను 2.5 స్పూన్ కారం వేసానండి మీరు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మనం పచ్చి మామిడికాయ తింటే వేడి చేయకుండా ఆరోగ్యానికి దానికి తగ్గట్టుగా 1/2 స్పూన్ ఆవపొడి వేసానండి తర్వాత ఒక 1/2 స్పూన్ పైనే మెంతి పొడిని కూడా వేసాను ఈ రెండు వేసి బాగా కలియనూరుకోవాలి ఈ విధంగా చేసినటువంటి మామిడికాయ పచ్చడిని పెరుగన్నంలోకి గాని లేదు నెయ్యి వేసుకొని అన్నంలోకి గాని తిన్నట్లయితే ఆరోగ్యము రుచి అండి లేత మామిడికాయలతో చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇప్పుడు పోపు ప్రిపేర్ చేస్తాం పోపు కోసం దానికి తగ్గట్టుగా ఆయిల్ వేసాను 2.5 స్పూన్ వేసాను 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు 1/2 స్పూన్ మినప్పప్పు 1/2 స్పూన్ ఆవాలు 1/2 స్పూన్ జీలకర్ర ఇవి చిటపటలాడిన తర్వాత 2 ఎండుమిరపకాయలు పోపు బాగా వేగినట్లయితే రుచి బాగా ఉంటుంది చూడండి చిటపటలాడుతున్నాయి ఇప్పుడు అందులోనే ఒక 1/2 స్పూన్ ఇంగువ పొడిని వేసానండి ఈ విధంగా ఇంగువ వేసిన పోపు ఘుమఘుమలాడుతూ వస్తుంది ఈ వాసనకే ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది అసలు ఒక రెమ్మ కరివేపాకు ఇవి చిటపటలాడిన తర్వాత పోపును దాంట్లో మనం ఇందాక తయారు చేసుకున్నటువంటి పచ్చళ్ళు వేసుకు కలిపి తినేసినట్లయితే చాలా రుచిగా ఉంటుంది ఇంకా 2 నిమిషాల్లో ఈ పచ్చడి రెడీ అయిపోతుంది ఆరోగ్యానికి ఆరోగ్యం అందరూ చేసుకొని తినండి ఫ్రెండ్స్